నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు అనేకమైన వెబ్ సిరీస్లో, అనేకమైన సినిమాల్లో ప్యాషన్ మీద సినిమాకు వచ్చి సినిమాలో మంచి మంచి రోల్స్ చేస్తూ ప్రస్తుతానికి స్వయం కృషితో పైకి వచ్చిన ఒక విలన్గా చేస్తున్న రవి గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. రవి గారు నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఎట్లా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందా సార్? యాక్చువల్గా మాది విజయవాడ, వన్ టౌన్ చిట్టినగర్. ఓకే. మా కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాస్ చేస్తూ ఉంటాం. ఓకే. మా ఫాదరు కాలేజీలో డ్రామాస్ చేసినప్పుడు మదర్ ఫాదర్ ఎంకరేజ్మెంట్ ఉంది. అక్కడ చేస్తుండగా చౌదరి గారు అని చెప్పి ఎంఎస్ చౌదరి రైట్, ఆయన నా గురువు అన్న. అంతకుముందు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుప్పాల శ్రీనివాస్ అని ఒక అతను, ఆయన లాయరే. ఓకే. ఆయన నా ఫస్ట్ నా ఇంట్రెస్ట్ చూసి, బాగా చేస్తున్నావు నువ్వు, ఎందుకు చేయకూడదని నన్ను డ్రామాలో పెట్టాడు. ఓకే. తర్వాత నటరాజ్ గారు అని ఇంకొక థియేటర్ ఆర్టిస్ట్, ఆయన డైరెక్షన్లో కొన్ని చేశాను. ఎంఎస్ చౌదరి గారు ఎప్పుడైతే వచ్చారో అక్కడ నుండి నా యాక్టింగ్ స్టైల్ కానీ ఆయన నేర్పడం, తర్వాత ఆయనతో పాటు నేను పరిషత్తు డ్రామాస్ చేయడం, నంది అవార్డు దానిలో 2009 అప్పుడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్ నంది అవార్డు. ఎంఎస్ చౌదరి గారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఆయన చేశారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశారు, ఆయన వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. ఆయనే అప్పుడు మెడికల్ రిప్రజెంట్ చేసేవాడు విజయవాడ. ఈ నాటకాల వల్ల జాబు పోయింది. మళ్ళీ ఇంకో జాబు జాయిన్ అయ్యాను. ఒకరోజు ఫోన్ చేసి, ఇంట్రెస్ట్ ఉంది కదా, బాగా చేస్తున్నావు, ఎందుకు అనవసరం, ఏదో స్ట్రగుల్ ఇక్కడ పడదాం, వచ్చా అని చెప్పి తన రూమ్లో నన్ను ఉంచుకొని తనే ఫస్ట్ నుండి కూడా. ఈరోజు ఒక రకంగా నేను ఇక్కడ ఇలా ఉండి ఎంత పేరు తెచ్చుకున్నా అంటే, ఫస్ట్ దానికి కారణం చౌదరి అమ్మ, చౌదరి గారు. తర్వాత అప్పటికే మ్యారేజ్ అవ్వడం, కొన్ని స్ట్రగుల్ పడడం. ఓకే. మా మామయ్య గారు నా ఫుల్ సపోర్ట్, గోవిందరాజులు గారు. ఓకే. అది నిజంగా అతను లేకపోతే నేను ఈరోజు లేదు. అంటే అప్పుడు నేను చాలా స్ట్రగుల్ పడేవాడిని, ఇన్కమ్ ఉండేది కాదు. ఆ టైంలో ఆయన వాళ్ళ కొడుకులే నన్ను చూసుకున్నాను. ఓకే, సూపర్. ఒక టైంలో నేను ఇంకా బ్యాక్ ఆన్ అవుదాం అనుకున్నప్పుడు అతను, కొన్ని రోజులు ట్రై చేయండి, లేకపోతే మీ ఇష్టం అన్నట్టుగా ఆయనే సజెస్ట్ చేశారు. నా వైఫ్ ఫుల్ కోఆపరేషన్, ఇప్పటికీ తను బాగా, మనం ఏదైనా చేసినా మంచిగా బాగా చేసాం లేదని తను చెప్పడం, అంటే ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. ఓకే. దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను. అంటే ఇప్పుడు అందరిళ్ళల్లో కూర్చొని సినిమా చేసేటప్పుడు, మో వీళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటారు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అంటే ఫ్యామిలీ సపోర్ట్. మా అమ్మాయి అదే అంటది, ఏంటన్నా ఎప్పుడు రౌడీలు అందరు చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఎప్పుడు ఇలాంటివి చేస్తాం. అంటే మనం డైరెక్టర్ ఇలా అనుకుంటాడు, ఇతను నెగిటివ్ అయితే బాగుండదు. మా సిస్టర్ కూడా ఒకసారి చూసి, ఏంటని ఎప్పుడు ఇదే రౌడీ వేషాలే అనుకుంటారు. కానీ నా ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్. ఎట్లా మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, విజయవాడ నుంచి? యాక్చువల్గా 2009 నంది అవార్డు వచ్చిన తర్వాత సోదరు అని చెప్పాక వచ్చాను. ఓకే. వచ్చి అమ్మతో పాటు రూమ్లో ఉండేవాడిని. విలన్గేనా నంది అవార్డు వచ్చింది? బెస్ట్ కమెడియన్. కమెడియన్ టు విలన్? విలన్. ఎట్లా అసలు అంత చేంజ్? ఎట్లా అంటే, అది గిలిగిలి దొంతనక్క అని ఒక నాటకం, అందులో ఒక నెగిటివ్ రోల్ కానీ రాజుది, క్లైమాక్స్లో ఫుల్ కామెడీ మీద ఎండింగ్ ఉంటుంది. ఓకే. దాంతో వన్ సైడ్గా అప్పుడు నాకు రాజమండ్రిలో వచ్చింది అన్నమాట. ఓకే, నంది నాటకం వచ్చాను. తర్వాత పరుచూరి బ్రదర్స్ రఘుబాబు నాటకాలు జరుగుతుండేవి. ఓకే. మన రవీంద్ర భారతి అక్కడ కూడా నాకు బెస్ట్ కమెడియన్ వచ్చింది. ఓకే. అక్కడ చాలా మంది డైరెక్టర్లు చూడడం, బాగా చేస్తున్నారు అని ఎంకరేజ్ చేయడంతో, ఓకే మనం ఇటు వస్తే బాగుంటుందని వచ్చాను. ఫస్ట్ చౌదరాన్ ద్వారానే కొన్ని సినిమాలు వచ్చినాయి. అంటే మీరు కమెడియన్ స్టార్ట్, మీరు బెస్ట్ యాక్టింగ్ కమెడియన్ యాక్టర్ వచ్చినా సరే, నంది అవార్డు వచ్చినా సరే కమెడియన్కే వచ్చింది. బట్ కమెడియన్ టు విలన్ రోల్, చాలా సీరియస్గా ఉండే రోల్, ఎట్లా షిఫ్ట్ చేశారు అసలు క్యారెక్టర్? అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కార్తిక్ అని ఒక డైరెక్టర్ గారు, ఆయన రంగు అని ఒక సినిమా చేశాడు. అతను మహాత్మాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు కొన్నాళ్ళు. ఓకే. అప్పుడు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. ఇచ్చిన తర్వాత మీరు ఉండండి బయట అని నన్ను పిలిచి మాట్లాడాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. బాగా చేస్తున్నావు, ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, మీ ఐస్ బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మీరు ఇండస్ట్రీ వదలకండి అని. అంటే ఈయన ఏదో గ్యాస్ పడుతున్నా అనుకున్నాం కానీ అప్పుడు తను బాగా నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేశాడు. అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చెప్పాలో తెలిసేది కాదు. అంటే ఏం చేయి, ఉందామా వెళ్ళిపోదామా, ఇన్కమ్ ఉండేది కాదు, జాబు మానేసి వచ్చాం.
నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు 30-35,000 ఎంత ఉన్నారు అప్పుడే 2009 ఆ టైం. నియర్లీ ఇప్పుడు 50-60 ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా సెటిల్డ్. ఓకే, మనం ఏంటంటే యాక్టింగ్ అంటే ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్. తర్వాత ఇక్కడ చేస్తూ ఉండగా అన్న కార్తిక్ గారు సినిమాలో మంచి వేషం చేశారు. తర్వాత గగన్ గారు అని ఆయన లానో సినిమా తీసి 2012-18-17 టైం, అందులో మెయిన్ రోల్ చేశారు. అందులో కూడా నెగిటివ్ రోల్, అంటే నీకు ఎక్కువ నెగిటివ్ బాగుంటుంది అని చెప్పి అక్కడ సజెస్ట్ చేయడం, షేడ్ బాగుంటుంది, నిదానంగా రావడం. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్లో కృష్ణనగర్లో ఉండేవాడు అన్నతో. ఓకే, అన్న షూటింగ్ గేట్ వెళ్ళిపోయేవాడు, నేను ఊరిని అలా అబ్జర్వ్ చేసేవాడు. చూస్తే అందరూ చాలా స్ట్రగుల్ పడుతుండే, ఇదేంటి మనం ఒకవేళ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి, మనకి వెనక ఎవరు లేరు. మా ఫాదర్ కూడా జనరల్గా నాటకాలకి ఎంకరేజ్ చేశారు, కానీ సినిమా అనేసరికి ఎందుకు మంచి జాబ్ వదులుకొని వెళ్ళిపోతున్నాడు, ఈ పరిస్థితి ఏంటి, ఇక లైఫ్ ఏమైపోద్ది అని ఆయన కొంత వ్యతిరేకించారు. ఓకే, సినిమా ఫీల్డ్ అనేసి నేను ఇక ఫిక్స్ అయ్యా, వచ్చాము వెనక్కి వెళ్ళాం, ఏదోటి ఇక్కడే చేయాలని అలా చేస్తూ చేస్తూ నాకు ఎల్ఎల్బి చేయాలని ఇంట్రెస్ట్. ఓకే, అప్పుడు హైదరాబాద్లో ఫ్రెండ్ సాయి అని ఉన్నాడు, తన ఎంకరేజ్మెంట్తో నేను ఎల్ఎల్బి ఎంట్రన్స్ కట్టి ఇక్కడ ఎల్ఎల్బి చేశాను. ఓకే, ఇక్కడ హైదరాబాద్, హైదరాబాద్లో స్ట్రగుల్ పడుతున్నాయి. రైట్ రైట్, అప్పటికే మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్లో ఇక నా పరిస్థితి చెప్పాయి. ఓకే, నాకు ఇన్కమ్ ఏం లేదు, మీరు ఆలోచించుకోండి, ఇబ్బంది అయితే క్యాన్సిల్ చేసేసుకుందాం అంటే, అప్పుడు ఆయన లేదు, ఎంత ఫెయిర్గా ఎవడు ఉంటాడు, ఓకే మీరు చెప్పారుగా ట్రై చేయండి అన్నారు. కొనాలు చేయడం, ఇక్కడ ఎల్ఎల్బి ఇక్కడే అయిపోయింది. ఓకే, ఆ మధ్యలో ఒక 2-3 సినిమాలు చేశా, నాటకాలు రెగ్యులర్ చేస్తుండే, చాలా అవార్డ్స్ వచ్చాయి. చౌదరి అన్న డైరెక్షన్లో చేశా, తల్ల వజ్జుల సుందరం గారి డైరెక్షన్లో చేశా, అట్లా కొద్దిగా డ్రామాలో మంచి పేరు వచ్చింది. పరిషత్ నాటకాలకి, పరిషత్ నాటకాల్లో నెంబర్ ఆఫ్ ప్లేస్ చేశాను, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి. అది అప్పుడు ఫీల్ అయ్యండి, మనకి ఇన్కమ్ లేదు ఏంటి అనిపించారు. కాకపోతే ఆ రోజు జరిగిన మంచి ఏంటంటే 2 గంటలు నాటకం వితౌట్ బ్రేక్. ఓకే, ఆర్టిస్టులు అందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నా డైలాగ్ తెలుసు, ఎదుటి ఆర్టిస్ట్ డైలాగ్ తెలుసు, అలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, రన్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి అసలు బ్రేక్ ఉండదు. స్టార్ట్ అయిందంటే నాటకం ఎండింగ్ దాకా ఉండదు. అప్పుడు బాగా స్ట్రగుల్ పడేవాళ్ళం, ఏంటి ఇది మనకు అవసరమా అని. దాని విలువ ఇప్పుడు తెలిసొచ్చు. ఇప్పుడు ఒక షార్ట్ ఒక పేజీ 2 పేజీలు డైలాగులు ఉన్నా మనం చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ నాటకం. నాటకం రైట్. ఇప్పుడు మీకు సినిమాకి ముందు నంది నాటకోత్సవాలు, పరిషత్ నాటకోత్సవాలు, ఆ తర్వాత కొన్ని డ్రామాలు ఉండేవి, వీటికి ముందు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింలో ఇవి ఉండేవి, వీటికి ముందు వీధి నాటకాలు ఉండేవి. వీధి నాటకాలు కూడా టచ్ ఉందా మీకు? నేను మన ఇండియా టుడే అని చెప్పి విజయవాడలో ప్రజానాట్య మండలంలో, ఓకే, వాళ్ళతో పాటు ఇండియా టుడే అని చెప్పి ఒక స్ట్రీట్ ప్లే చేశాను, 2-3 ప్రదర్శనలు చేశాను. స్ట్రీట్ ప్లే కూడా నేను చేశాను, లెనిన్ సెంటర్ అని ఉంటుంది అక్కడ సార్ ఒకసారి చేశాను, మున్సిపల్ కార్పొరేషన్ కాంపిటీషన్స్ అందులో చేసాం, అప్పుడు కూడా చౌదరి అన్న డైరెక్షన్ చేశాను. అట్లా నాకు చౌదరి అన్న, తర్వాత కార్తిక్ గారు, గగన్, సాయి అని ఇంకొక అడ్వకేట్, తను హైదరాబాద్ ఉండే, అతను ఫుల్ సపోర్ట్. నా తర్వాత సాగర్ అని విజయవాడ అతను, రమేష్ అని, అంటే వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ చాలామంది ఎందుకు అవసరం, సేఫ్ లైఫ్, అనవసరంగా ఇండస్ట్రీకి వెళ్తున్నాడు అని అందరూ ఫీల్ అయ్యారు. ఓకే, ఈరోజు నేను ఇక్కడికి రాబట్టి ఎల్ఎల్బి చేశాను విజయవాడలో, ఏదో 2 సార్లు ఇక ఇదే ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి లాలు అని చెప్పి జూనియర్ సివిల్ జడ్జి కోచింగ్ తీసుకున్నాను. ఓకే, హైదరాబాద్. ఓకే, 2.5 ఇయర్స్ ప్రిపేర్ అయ్యా జూనియర్ సివిల్ జడ్జి. జూనియర్ సివిల్ జడ్జి. ఓకే, 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇక ఫిక్స్. సెకండ్ టైం ఇంటర్వ్యూ బాగా చేశాను, ఇక నేను సివిల్ జడ్జి అని ఫిక్స్ అయిపోయాను. ఓకే, హార్డ్లీ 10 or 12 marks పోయింది. అయ్యో, ఇక మన లైఫ్ ఇంతేనేవో, ఏది చేసినా మనకి కలిసి రావట్లేదు అలా అనుకునేవాడిని. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూలో పోయి. అయ్యో, ఇప్పుడు నా రూమ్మేట్స్ అందరూ జడ్జెస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలెక్ట్ అయ్యారు అందరు. ఎందుకు అంటే ఏది జరిగినా లైఫ్లో మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకుందా. ఆ తర్వాత నాకు సైతాను అంత మంచి పేరు తెచ్చుకో. రైట్, సైతాన్ అంటే మీకు ఓవరాల్ ఇప్పటి వరకు మీరు చేసినన్నింటిలో సైతాన్ మంచి పేరు? నాకు చాలా మంచి పేరు. అంటే యాక్చువల్గా రవణకి ఎప్పుడు ఎవరైతే అస్ట్ చీఫ్ అసోసియేట్ రవణ ఉన్నారు, యాత్ర టు అన్నిటికీ ఆయన మహి గారి దగ్గరే ఉన్నాడు. జస్ట్ ఆయన ఫోటో చూసి ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేస్తే గిరిధర్ అని చెప్పి వర్మగారి దగ్గర అసోసియేట్. ఓకే, ఆయన నా అడ్రస్, నా నెంబర్ అది ఇస్తే ఆయనలో ఒక ఆడిషన్ పంపించాను.
నేను విజయవాడలో ప్రిపేర్ అయ్యి పంపించాను. ఇది చాలా టఫ్ క్యారెక్టర్, రాఘవ గారు కొద్దిగా డౌట్ పడ్డారు, అంటే పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన వేషం అట్లా అనుకుని ఏదో జరిగినా చివరికి అది నాకే వచ్చింది. కానీ మీ మీ వెబ్ సిరీస్ నేను ఒకరోజు మొత్తం కూర్చొని చూసాను, ఒక సండే నాకు ఇలా హాలిడే, ఆ రోజంతా కూర్చొని మా ఫ్యామిలీ అంతా చూసాం. కానీ సూపర్ క్యారెక్టర్ మీ సాంబాన క్యారెక్టర్ నిజంగా, అంటే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా, దట్ నయీం క్యారెక్టర్కి అనుసంధానంగా ఉండే క్యారెక్టర్లో ఉంది మీది కూడా. బట్ సూపర్ చాలా బాగుంది అది మూవీ, అది వెబ్ సిరీస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అది అంత బాగా చేయగలిగామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రవణ రవణ మహి గారు. మహి గారిలో గొప్పదనం ఏంటంటే నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు ఇలాగే వెళ్ళాలి అంటే మనకి రిస్ట్రిక్షన్స్ సర్కిల్స్ ఉండవు, ఆయన చూస్తారు ఎట్లా చేస్తున్నాం ఏంటో. రవణ ఏంటంటే ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకే ఈ సీన్లో ఇది కంటెంట్, దీనికి రిలేటెడ్ ఇది, ఇట్లా ప్రతిదీ అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా లైఫ్లో నా తల్లిదండ్రులకి గురువుకి అంత రుణపడి ఉంటాను, రవణకు కూడా నేను అంత రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి వేషం ఇవ్వాలంటే ఇచ్చేవాడు కూడా గట్స్ ఉండాలి. అవును, ఎందుకంటే పెద్ద క్యారెక్టర్ కదా, మెయిన్ రోల్ చేయగలరా లేదా అని ఒకటి ఉంటుంది. అది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంది. ఆ ఎంటైర్ టీము అందులో ఉండే విక్రమ్ గారు కానీ కిరణ్ కానీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఎ బ్రదర్స్ లాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. అసలు అది లైఫ్లో మర్చిపోలేని సిరీస్ ఆ ఎంటైర్ టీమ్. మహి గారు అయితే నెంబర్ అసలు మామూలు డైరెక్టర్ గారు, అసలు ఆయన సెట్లో ఉన్నాడని కూడా తెలియదు మనకు. ఓకే, అంత చాలా పీస్ఫుల్గా వర్క్ చేశాను. డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా వాళ్ళతో ఇంకా ప్రాజెక్ట్ చేస్తాను. రైట్, ఇప్పుడు మీరు ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డానని మూవీ కూడా చేశారు, అందులో మీరు కూడా ఒక మెయిన్ రోల్ చేశారు. సో అందులో పరిస్థితి ఏంటి అసలు ఆ మూవీకి సంబంధించి? అది కోనసీమ బ్యాక్ డ్రాప్ మీద వెళ్ళి ఒక లవ్ స్టోరీ. అందులో విలేజ్ ఒక ఎక్స్ప్రెస్ షెట్, ఓకే వాడి కొడుకు ఆ అమ్మాయి హీరోయిన్ అని కొద్దిగా ఇష్టపడతా ఉంటాడు. హీరోకి వాళ్ళిద్దరికి జరిగేదిలో మనం కొడుకుని సేవ్ చేయడం కోసం, ఓకే ఆ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఆడు, అంటే ఒక నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ అంటే మా సినిమా కూడా బాగా వచ్చింది, నాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది ఆ సినిమా. అది డైరెక్టర్ వెంకట గారు, వెంకటేష్ వి గారు, ఆయన మంచి డైరెక్టర్, మంచి విజన్ ఉండే డైరెక్టర్. ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన అమెరికా నుండి డాక్టర్గా ఇక్కడికి వచ్చి, ఓకే ఆయన ఊర్లో ఆ షూటింగ్ సైజ్ చేయడం, అతనితో కాసేపు నేను ట్రావెల్ చేశారు షూటింగ్ జరిగాడు. ఓకే, అంటే అతనికి ఒక మంచి పని చేయాలి, మనకి నాకు ఈ భారతదేశం నాకు ఇచ్చింది, అక్కడ ఏదో సెటిల్ అయిపోయాను. ఓకే, ఈ ఇది కాదు, నేను ఇక్కడ ఏదో చేయాలి, ఏదో ఒక మంచి చేయాలి చేయాలి అది ఏదో రంగానే. ఆల్రెడీ ఆయన సేవా కార్యక్రమాలు అవి చేస్తాడు ఆ ఊర్లో అంతా. సినిమా మీద ఒక ప్యాషన్తో ఇక్కడ చేశారు. ఆయన చాలా నన్ను బాగా చూసుకునేవాళ్ళు అక్కడ వాళ్ళంతా. వెంకటేష్ గారు కూడా చాలా మంచి డైరెక్టర్, డెఫినెట్లీ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మీరు మెడికల్ ట్రిప్గా చేసేవాళ్ళు, అక్కడ నుంచి హైదరాబాద్ మూవీస్ కోసం వచ్చారు, ఎల్ఎల్బి చేశారు, దాని తర్వాత జూనియర్ సివిల్ జడ్జ్గా ఎగ్జామ్ రాశారు, కొంత ఇంటర్వ్యూలో మిస్ అయింది అది. బట్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఇన్ని వేరియేషన్స్ ఎలా సాధ్యమైంది? అంటే ఫస్ట్ ఒకటే అనుకున్నాను, ఎవరు చేయింది మనం చేయాలి. ఓకే, ఇప్పుడు లా అంటే అందరు చాలామంది ఉంటారు, అంటే జడ్జెస్ అంటే అదొక స్థాయి, అయితే మనం అవ్వాలి, దాన్ని ప్రిపేర్ అయ్యాం, బాగా కష్టపడ్డాం, సంథింగ్ ఇస్ దేర్. అదైంది పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే ఫెయిల్ అయినప్పుడు కొద్ది బాధ వేసేది, తర్వాత ఇది జరిగిందంటే ఇంకో ఏదో జరిగిందా. అంటే లైఫ్లో నేను నమ్మింది ఏంటంటే ఈరోజు మనం ఆకెళ్ళ గారు ఒక మాట చెప్తారు, నేను యాక్చువల్గా ఆయనకి ఏకలవ్య శిష్యం ఆకెళ్ళ రాఘవేంద్రరావు, నేను ఇలాంటి సఫర్ అయినప్పుడు ఇదైనప్పుడు ఆయన ఇంటర్వ్యూ చదువుతూ ఉంటాడు, ఆయన చూడడం ఆయన ఇంటర్వ్యూస్ చూసి మోటివేట్ అవుతూ ఉంటాడు. ఆయన మాట చెప్తాడు ఎప్పుడు, లైఫ్లో ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఉండదు, ఇన్సిడెంట్ ఉంటుంది. ఇన్సిడెంట్ ఏంటి, సందర్భంగా ఏదో జరిగింది. మనం ఏమనుకుంటామంటే నాకు జడ్జి వచ్చి ఉంటే నాకు ప్లస్ పాయింట్, అది నా సక్సెస్, నాకు జడ్జి పోస్ట్ రాలేదు అది ఫెయిల్యూర్. ఆయన చెప్పిన తర్వాత అవును కదా, నిజమే కదా, సక్సెస్ ఫెయిల్యూర్ లేదు లైఫ్, ఇక్కడ ఇది జరిగిందంటే ఇంకోటి జరిగింది. అందుకని మనం చాలామంది అంటాం నేను డాక్టర్ అవ్వబో యాక్టర్ అయ్యానని, ఇట్లా అంటే మనం ఏదో అనుకుంటాం. కానీ అదే ఆకెళ్ళ గారు ఒక సినిమా చూసి మన ఒక షోకి వచ్చారు ప్రసాద్ ల్యాబ్, నేను ఆయనకి ఏకలవ్య శిష్యం, ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఆ సినిమాలో ఏదో ఒక యాక్షన్ చేశారు నాకు తెలియదు,
ఇంటర్వ్యూల తర్వాత నా క్యారెక్టర్ ఎంట్రో. ఇంటర్వ్యూలు అయిన తర్వాత అతను పిలిచి నాతో మాట్లాడి చెప్పాను నేను అప్పుడు, సార్ మీ ఇంటర్వ్యూస్ నేను ఇన్స్పైర్ అయ్యాను సార్ చూసి ఇన్స్పైర్ అని ఆయన డైలాగ్స్ ఆయనకి చెప్పాను ప్రసాద్ గారు. ఓకే, అంటే ఆయన నెంబర్ ఇచ్చి రవి ఎప్పుడైనా ఫ్రీ ఉంటే రావు సార్. అంటే ఇప్పుడు అది నేను ఎక్కడో జడ్జో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యి ఉంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే ఇప్పుడు అతన్ని నేను కలవగలిగే ఇది ఇప్పుడు అలాంటివి గొప్ప గొప్ప వ్యక్తం కలుస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ సినిమా. 2009 బిఫోర్ వేరే, మీ లైఫ్ స్టోరీ వేరే. 2009 నుంచి 15-16 మీకు బాగా మనసుకు బాధ అనిపించిన విషయం ఏముంది అసలు ఇక్కడ మూవీస్లోకి వచ్చిన తర్వాత? అంటే మీరు జడ్జు ఎగ్జాము ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు మనసుకు చాలా బాధ అనిపించిన విషయం? అంటే ఒక పక్క ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఓకే, మనం ఎట్లా ఉంటుంది అంటే లైఫ్ మన ఫ్రెండ్స్ అంతా సెటిల్ అవుతూ ఉంటారు. ఓకే, మన కనీసం విజయవాడ వెళ్ళామా ఇంటికి ఏం తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవచ్చు. ఓకే, రిహార్సల్కి వెళ్ళాలన్నా ఇంట్లో అడిగి ఆటోనో ఏదో వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఓకే, ఆటోకి వెళ్ళాలి, డబ్బులు ఉండే కాదు, ఎవడో సపోర్ట్ ఉండాలి, ఒక బ్లైండ్ నమ్మకం అంతే. రైట్, ఎన్నోసార్లు బాధపడ్డాం. అయితే ఇప్పుడు అది బాధ అని కూడా అనకూడదు, మనకు కావాల్సింది అనుకో ఒక ఆశయం కోసం వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ ఉంటాయి అవన్నీ, అది లేకపోతే నా మన లైఫ్లో మజా ఉండదు. రైట్, అలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది ఒక్కొక్క వేషం అనుకుంటాం ఇది మందే అనుకుంటాం, అన్నీ అవుతాయి, ఓసారి వెనక్కి అవుతాయి, ఒక దగ్గర మనం రావు. కానీ చాలా సందర్భాలు ఫేస్ చేశాను నేను. అప్పుడు కూడా నా వైఫ్ మేజర్గా నా వైఫ్ నాతో ఎప్పుడు నిలబడింది. ఓకే, తను హైదరాబాద్ వచ్చి టీచర్గా జాబ్ చేశాను. ఓ, ఆ వచ్చిన డబ్బులు రెంట్ కట్టేవాళ్ళం, ఇక నేనేదో చిన్న వ్యాసం చేయడం ఏదో లీగల్ ఏదన్నా వస్తే చేసుకొని ఆ నెల అలా గడిచాడు. ఓకే, తను నా కోసం ఇక్కడికి వచ్చి జాబ్ చేయడం ఇట్లా ఇక అర్థమైపోయింది మనకి, ఇంక మనం అనవసరం ఇక్కడ అని బ్యాక్ అని వెళ్ళాక మళ్ళీ లా సినిమాతో నేను రీఎంట్రీ ఇచ్చాను. ఓకే, ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారు ఇక విజయవాడలోనే ఫ్యామిలీ అంతా పిల్లలు. ఇప్పుడు నేనే ఇక్కడ ఫ్రెండ్తో ఉంటాను, ఇక్కడ ఉంటాను, ప్రాక్టీస్ బాగానే ఉంది అక్కడ. మెయిన్ ఏంటంటే నాకు లీగల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఇంత హ్యాపీగా షూటింగ్ చేసుకున్నానంటే మా గురువు గారు పల్లిని చిట్టుబాబు గారు విజయవాడలో లీడింగ్ ప్రాక్టీస్, ఆయన నా ఫుల్ సపోర్ట్. ఓకే, ఆయన ఉనికి అని ఒక సినిమా చూసి నన్ను ఆఫీస్కి పిలిచారు. ఉనికి మూవీ, ఓకే, ఆహాలో ఉంటుంది, బాగా చేసావు రవి, నువ్వు 100% అక్కడ ట్రై చేయి, నీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను అని వాళ్ళ ఆఫీస్ అంతా కూడా నా ఫుల్ సపోర్ట్. నా కొలీగ్ ఒక అమ్మాయి శ్రీలత అని, తను కూడా ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాయని అక్కడ కేసులు జరుగుతున్నాయి. ఓకే, ఆ అమ్మాయి అక్కడ ఉండి అన్నీ మెయింటైన్ చేస్తాం అంటే వాళ్ళందరూ సపోర్ట్. ఓకే, ఈరోజు నాకు ఈ పేరు వస్తుందంటే నా ఒక్కడ వల్ల కాదు. ఓకే, ఫస్ట్ మా ఫాదర్ మదర్ మా మామగారు వైఫ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంటే వీడు ఏదో సాధిద్దాం అనుకున్నాడు అని మన వెనక ఉండేవాళ్ళు. ఓకే, తర్వాత ఈ లీగల్ టీము ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఎవరప్పు అట్లా నన్ను సపోర్ట్ చేస్తూ అలాగ వస్తా ఈ ట్రావెలింగ్ జరుగుతాం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సినిమాల్లో మీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా ఉంది అసలు? చాలా హ్యాపీ అండి. అంటే మనల్ని ఒకరు చూసి నువ్వు పలానా ఇది పలానా ఆర్టిస్ట్. ఇప్పుడు నేను విజయవాడ కోర్టుకు వెళ్ళాను అనుకోండి. ఓకే, ఏ సీనియర్ లాయర్ కూడా నువ్వేం కేసు చేస్తున్నావు ఎవరు అడగదు, ఇక్కడ ఏంటి ఏ కేసు మీద వచ్చావు ఈ కోర్టులో కానీ అడగదు, నెక్స్ట్ సినిమా ఏంటి నీ సైతాన్ని చూసాం లేకపోతే విరూపాక్ష పలాన చోట కనబడ్డావు. మొన్న రిపబ్లిక్ డేకు 10 ఓకే ఫస్ట్ టైం నాకు నేను అనుకున్నాను ఎప్పుడు జడ్జి అయ్యి బెజవాడ బార్ అసోసియేషన్లో మెంబర్ని, అవును, అందులో జడ్జి కానీ ఏపీపీ అయితే సన్మానం చేస్తారు. ఓకే, నేను అనుకుంటా ఉన్నాను డెఫినెట్లీ ఇక్కడ సన్మానం చేస్తారు ఒక రోజు, నేను జడ్జి అవ్వాలి అనుకున్నాండి, అది అవల ఏపీపీ అనుకున్న అది అవల. మొన్న సడన్గా ఫోన్ చేసి ఇట్లా మన లాలో ఒక అతను ఇట్లా సినిమాల్లో చేస్తున్నాడు మంచి వేషాలు చేస్తున్నాడు కదా నీకు సన్మానం చేద్దాం అనుకున్నాం సూపర్ అని పిలిచారు. వెళ్ళాను, జడ్జెస్ అందరూ ఉన్నారు, జిల్లా జడ్జి గారు సన్మానం చేశారు. ఆ రోజు 5 సన్మానం జరిగింది, 4 కూడా లెజెండీ వాళ్ళు ఫుల్ లీడింగ్ ప్రాక్టీస్. ఓకే, నేనేం లీడింగ్ ప్రాక్టీషనర్ కాదు, ఏదో మీడియంకి వెళ్తుంది, బట్ సినిమా నిలబెట్టింది. ఆ సినిమా అంటే బలంగా అనుకుంటే జరిగింది అంట, నేను అక్కడ సన్మానం నాకు జరగాలని ఫిక్స్ అయ్యాను, అది సినిమా నాకు ఇచ్చింది.
అక్కడ జడ్జి ఇవ్వలేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు నా చేయలే. ఇప్పుడు అదే చోట నన్ను పిలిచి నా గురించి చెప్తుండే లిటరల్లీ మనకి ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అన్నమాట. రైట్, సామాన్య క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమాలు ఇప్పుడు రిలీజ్ ఉన్న సినిమాల్లో ఉందా అసలు అలాంటి క్యారెక్టర్? ఇప్పుడు ద అండర్వర్ల్డ్ బిలియనీర్స్ అని ఒక వెబ్ సిరీస్, అందులో ముస్లిం క్యారెక్టర్, ముస్లిం అదొక డిఫరెంట్ రోల్. తర్వాత నవాబ్ అని ఒక సినిమా చేస్తాను, నల్లమల డైరెక్టర్ రవిచరణ్ గారు. రవిచరణ్ గారు, ఓకే. నవాబ్ అని ఒక డంపింగ్ యార్డ్లో జరిగే కథ, ఒక పెక్యులర్ క్యారెక్టర్. ఓకే. దాని తర్వాత ఈ మధ్య ఈటీవీ దానిలో జయరక్ష గారి డైరెక్షన్, ఒక బ్లైండ్ క్యారెక్టర్. ఓకే. అంటే చేసే ప్రతిది కూడా ఒక డిఫరెంట్ రోల్. ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యి ఐ హేట్ లవ్ లో కూడా ఒక విలేజ్ ప్రెషర్, విలేజ్. అట్లాగా ఇప్పుడు చేసిన 4-5 సినిమాలు కానీ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ రోల్స్. ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా రిలీజ్ కాదు? రిలీజ్కి ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. ఓకే. వెబ్ సిరీస్ ఒకటి ఉంది, అది మేబీ మార్చ్ ఫిబ్రవరి ఎండింగ్లలో రిలీజ్కి రెడీ. రవి గారు, మీ లైఫ్లో బిగ్గెస్ట్ గోల్ ఇండస్ట్రీ తరఫు నుంచి ఏమనుకున్నారు అసలు? ఏదో ఈ ఆర్టిస్ట్ ఏ వేషం చేయగలడు, ఇతను మంచి ఆర్టిస్ట్ ఓకే అని అనుకుంటే ఏ వేషాన్ని ఇస్తారు. అది నెగిటివ్నా పాజిటివ్నా కామెడియన్ ఏం లేదు, అది వాళ్ళు నమ్మి ఇతను చేయగలడు అని నమ్మే రోజు కోసం వెయిట్. ఏమైనా పెద్ద డైరెక్టర్కి ఛాన్స్ వచ్చిందా ఇప్పటి వరకు పెద్ద డైరెక్టర్తో చేయడానికి? అంటే మహి గారిదే మెయిన్ జరిగింది, డెఫినెట్లీ వస్తాయి అందులో నోట్ వస్తాయి డెఫినెట్లీ. సో ఇది నిజంగా రవి గారి ప్రస్థానం, ఎక్కడ విజయవాడ ఎక్కడ హైదరాబాద్, 2009 నుంచి ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి జూనియర్ జడ్జిగా ఎగ్జామ్ రాసి ఈపీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఇవన్నీ చేస్తూనే సినిమాని మాత్రం వదలలేదు. నిజంగా రవి గారు అనుకున్నట్లు ఈ ఈ వ్యక్తి ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు అనుకునే స్థాయికి ఆయన ఎదగాలని మనం కూడా కేటీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవి గారు, మీరు అనుకున్న రీచ్డ్ పాయింట్ ఎప్పుడైనా సరే మీరు రీచ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to KTV Telugu.